ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ టు స్పెషల్ రై. దేశంలో రోజు రోజుకి సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ సరికొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లు ఓటీపీ చెబితేనే కేటుగాళ్లు దోచుకునేవాళ్లు, ఇప్పుడు ఓటీపీ లేకుండా సులభంగా ఖాతాల నుంచి లక్షలకు లక్షలు లాగేస్తున్నారు. ఒకరి ఖాతా నుంచి మరొకరికి డబ్బులు మళ్లించడంతో పాటు డెబిట్ కార్డులు బాధితుల దగ్గరుండగానే వేరే ప్రాంతంలోని ఏటీఎంలలో డబ్బు విత్డ్రా చేసుకున్నారు. చివరకు సర్వర్ను కూడా హ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా పాత విషయం. కొత్త కొత్త అస్త్రాలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్ వల్ల మానవుల జీవితాలు ఎంత సుఖమయమయ్యాయో అదే అదునుగా ఇప్పుడు మోసగాళ్ల మోసాలకు కూడా స్మార్ట్గా మోసాలకు పాల్పడుతున్నారు. మొరటు పద్ధతులను మానేశారు. గూగుల్ అంటే ఓ క్రెడిటిబిలిటీ ఉంది, దాని ద్వారా మోసం చేయవచ్చునని తాజాగా సైబర్ నేరగాళ్లు గుర్తించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గూగుల్ యాడ్ను ఉపయోగించుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ గూగుల్ యాడ్ మోసాల గురించి సామాన్య జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గూగుల్ యాడ్ను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుల అకౌంట్ల నుంచి డబ్బులు వెంటనే మాయమవుతున్నాయి. ఈ నయా మోసగాళ్లు ఇప్పుడు క్యాష్ బదులుగా క్రిప్టో కరెన్సీని టార్గెట్ చేస్తున్నారు. ఒక వారం రోజుల్లోనే గూగుల్ యాడ్ను క్లిక్ చేయడం వల్ల దాదాపు $5,00,000 మోసపోయినట్టు చెక్ పాయింట్ అనే సంస్థ గుర్తించింది. గూగుల్ సెర్చ్ పైన కనిపించే యాడ్స్ను లక్ష్యం చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పాతకాలం మాదిరిగా మెయిల్స్ పంపించే పద్ధతులకు సైబర్ నేరగాళ్లు స్వస్తి చెప్పారని చెక్ పాయింట్ సంస్థ పేర్కొంది. పాంటమ్ యాప్, మెటా మాస్క్, పాన్కేక్ స్వాప్ వంటి బడా సంస్థల షేర్లను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. దీన్ని అరికట్టాలంటే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, గూగుల్ యాడ్స్ పైన వచ్చే యాప్లో యూఆర్ఎస్ పాత్ను సరిగ్గా గమనించాలని కోరుతున్నారు. అయితే ఇది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. దీన్ని పసిగట్టాలంటే టెక్నాలజీపై కొంతవరకు అవగాహన ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బిట్కాయిన్ ఈ మధ్య విపరీతంగా ప్రచారం అవుతున్న వాటిలో ఇదొకటి. బిట్కాయిన్కు భౌతిక రూపం లేదు, ఇది క్రిప్టో కరెన్సీ. దీని లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దీనికి అనుమతి ఉంది. అయితే వాస్తవానికి 1-2 దేశాలు తప్ప దీనిని ఏ ప్రభుత్వమూ అధికారికంగా తమ లావాదేవీల్లో ఉపయోగించట్లేదు. భారతదేశం బిట్కాయిన్కు అనుమతి ఇవ్వలేదు. రూపాయికి భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇలా బిట్కాయిన్కు హామీ ఏ ప్రభుత్వమూ ఇవ్వదు. అయినప్పటికీ ఈ డిజిటల్ కరెన్సీకి ఇంత క్రేజ్ ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది. పదో తరగతి కూడా పాస్ కాని వారు, పీజీలు చేసి ఉన్నత స్థాయిలో ఉన్నవారిని పేటీఎం క్యూఆర్ కోడ్తో తికమక పెట్టి బోల్తా కొట్టిస్తున్నారు. వస్తువును విక్రయించేందుకు ప్రకటనలు పెట్టిన వారి ఖాతాలనే సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు పరుగులు తీస్తున్నారు. నేనేమీ చెప్పలేదు, అయినా నా పేటీఎం ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయంటూ పోలీసుల ముందు లబోదిబో అంటున్నారు. క్రెడిట్ అంటూ ఉండడంతోనే నేను క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశాను, అయినా నా ఖాతాలో నుంచి డబ్బులు పోయాయి. నేను చూసుకోకుండా స్కాన్ చేశాను, డెబిట్ అని ఉండడంతో నేను స్కాన్ చేశాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రక కారణాలతో పోలీసులకు చెప్తున్నారు.
మొన్నటి వరకు గూగుల్ పే అప్లికేషన్తో బోల్తా కొట్టిస్తూ రిసీవ్ యాక్సెప్ట్ ఆప్షన్లతో తెగమక పెట్టించిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పేటీఎంపై పడ్డారు. కొన్ని సందర్భాల్లో కేవలం ఫోన్లు చేసి మీ పేటీఎం ఖాతాకు బోనస్ వచ్చిందంటూ బోల్తా కొట్టిస్తున్నారు. కొన్ని డిజిటల్ అప్లికేషన్లలో రివార్డ్ పాయింట్లు ఉంటాయి. డిజిటల్ అప్లికేషన్లలో రివార్డు పాయింట్లన్నీ ఆసరాగా చేసుకుంటున్న ఈ సైబర్ నేరగాళ్లు రివార్డుల పేరుతో అమాయకులను వేలు లక్షల రూపాయల బురుడి కొట్టిస్తున్నారు. వాట్సాప్లకు క్యూఆర్ కోడ్ పంపిస్తూ దానిని స్కాన్ చేయటమంటూ రోజుకో కొత్త తరహా మోసానికి ఈ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఇలా పలు దఫాలుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని సూచించడంతో వెంటనే అతని ఖాతాలో నుంచి 80,000 పేటీఎం ఖాతాలో కూడా నుంచి సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు. తాను పంపించే క్యూఆర్ కోడ్ యాప్లో స్కాన్ చేస్తే డబ్బులు మీకు వచ్చేస్తాయంటూ నమ్మించాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి సూచించడం ఆ డబ్బును ఖాతా నుంచి కాల్చేశారు. తర్వాత తిరిగి పంపిస్తామంటూ నమ్మిస్తూ 3 దఫాలుగా ఖాతాల నుంచి కొట్టేశారు. ఓఎల్ఎక్స్లో వస్తువు విక్రయించేవాళ్లు కొనుగోలు చేసేవారిద్దరినీ సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్మీ పేరుతో నమ్మించి క్యూఆర్ కోడ్లో పంపించి పేటీఎం ఖాతాలో ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా ఉండాలంటే బ్యాంకు ఖాతా ఐఎఫ్ఎస్సి నెంబర్ పంపించి ఆ ఖాతాలో డబ్బు జమ చేయమని చెప్పడం మంచిది. డిజిటల్ పేమెంట్స్ యాప్స్పై పూర్తిస్థాయి అవగాహన లేనప్పుడు కేవలం బ్యాంకు ఖాతాను మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం. అయితే డెబిట్ కార్డు నంబర్లు, సివివి నంబర్లు, ఓటీపీలతో పాటు యూపీఐ పిన్ నెంబర్లను కూడా ఎవరితో పంచుకోవద్దు. ఎవరైనా లింకులు పంపించి వాటిలో ఈ వివరాలు నింపామన్నా ఆ వివరాలు ఇవ్వద్దు. సైబర్ చీటర్లు మాటల్లో పెట్టి మోసాలు చేస్తుంటారు. అంతగా చదువు లేని వాళ్లు చదువుకున్న వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అప్రమత్తంగా ఉండడంతోనే సైబర్ నేరగాళ్లకు చెక్ పడుతుంది. ఏటీఎంలో డబ్బులు తీద్దామని వెళితే ఖాతాలో డబ్బులు లేవని తెలిసి గొల్లుమనేవారు. ఆన్లైన్లో లావాదేవీలు చేసిన మరుక్షణం ఖాతాలో డబ్బులన్నీ అదృశ్య వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయని తెలిసి గగ్గోలు పెట్టేవారు. రాత్రి పగలు అని తేడా లేకుండా సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందికర సందేశాలు పంపేవారు మరికొందరు. ఇలా రోజురోజుకు సరికొత్త వేధింపులు ఎక్కువవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు దరిమిలా భారత్ అతిపెద్ద డిజిటల్ దేశంగా మారిపోతున్న క్రమంలో సైబర్ తీవ్రవాదం దేశానికి పెనుముప్పుగా మారుతోంది. సైబర్ తీవ్రవాదానికి సరిహద్దులు లేవు. ప్రపంచంలో ఏదో ఒక మారుమూల కూర్చొని మరో దేశంలో కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసే సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారు. ఈ తరహా నేరాలు భారత్లో రోజురోజుకు విస్తృతమవుతున్నాయి.
ఏటా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు 27 లక్షల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని 2 ఏళ్ల క్రితం మేకాఫే అంచనా వేసింది. అయితే ఈ లెక్కలను మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించడం లేదు. అమెరికాలో గతేడాది బ్యాంకింగ్ కార్డులకు సంబంధించి 1500 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగాయని మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. జూనిఫెర్ రీసెర్చ్ సంస్థ లెక్కల ప్రకారం 2019 నాటికి సైబర్ మోసాల నష్టం 2.5 లక్షల కోట్లుంటుందని అంచనా. క్షేత్రస్థాయిలో జరిగే యుద్దాల కంటే తీవ్రమైన సమాచార విధ్వంస యుద్దాలు మున్ముందు జరగనున్నాయని ఇప్పటికే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ తీవ్రవాదుల యుద్దాలకు కంప్యూటరే ఒక పెద్ద పనిముట్టు, ఇంటర్నెట్ మరో మారణ ఆయుధం. వీటిని ఉపయోగించి దేశాలనే కొల్లగొట్టే ముప్పు మునుముందు ఉండనుంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం అంతా సన్నద్ధమవుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక చోట భారతదేశంలో సైబర్ నేరం జరుగుతోందని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నిక్సిస్ట్ సెట్ నివేదికలో పేర్కొంది. గత 3 ఏళ్లలో ఈ నేరాలు 300 రెట్లు పెరిగాయని, నిజానికి దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 90% వరకు అధికారికంగా నమోదు కావడం లేదని కూడా ఈ నివేదిక పేర్కొంది. నమోదైన 10% కేసుల్లో 9% కేసులు పరిష్కారం కావడం లేదు. మొత్తంగా చూస్తే గతేడాది 27,482 కేసులు నమోదయ్యాయి. అంటే నమోదు కాని నేరాలు 100,000లో ఉంటాయని భావించవచ్చు. దీనికి కారణం ఐటీ చట్టంపై సమగ్ర అవగాహన ఎవరికీ లేకపోవడమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇంటర్నెట్కు సంబంధించి వర్చువల్ ప్రపంచమే సైబర్ స్పేస్, దీనికి సంబంధించి చట్టాలే ఇప్పుడు సైబర్ చట్టాలు. ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు బాగా విస్తరిస్తున్నాయి. ఈ బిజినెస్, ఈ గవర్నెన్స్, ఈ ప్రొక్యూర్మెంట్, అలాగే ఈ డిపాజిట్లు, ఏటీఎం వినియోగం, ఆన్లైన్ లావాదేవీలు, ఇతర రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రపంచ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దుర్వినియోగపరిచే కేసులు ఎక్కువ అవుతున్నాయి. క్రెడిట్ కార్డులు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్ తదితరాలకు సంబంధించిన మోసాలతో పాటు హ్యాకింగ్, ఫిషింగ్, వైరస్, అలాగే సైట్లలోకి చొచ్చుకుపోవడం, డేటా చౌర్యం, సర్వీస్ అటాక్స్, ట్యాంపరింగ్, ర్యాన్సమ్ వేర్ పంపడం, డేటా అనధికారికంగా వాడడం, బ్యాంకింగ్ కార్డుల ఫోర్జరీ, మొబైల్ సిమ్ క్లోనింగ్, ఐఎంఈఐ నెంబర్ను మార్చడం, సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మెయిలింగ్, అశ్లీల సినిమాలు, మాఫింగ్, న్యూట్, ఇతర అనైతిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి. ఒక్క భారత్లోని పరిస్థితి చూస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2020లో ఐటీ చట్టం కింద 15,000 కేసులు నమోదయ్యాయి. అంతర్జాలమే కార్యక్షేత్రంగా విరుచుకుపడే సైబరు లాసుల్ని కట్టుదిట్టంగా నిలువరించడంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఒమన్, ఇస్తోనియా వంటి దేశాలు ముందున్నాయి. హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, ఇతర నేరాలను తలదన్నే రీతిలో దేశంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. ఇతరులు యూజర్ నేమ్, పాస్వర్డ్లను దొంగిలించడం, సైబర్ సేవలు అందించడానికి నిరాకరించడం కూడా ఐటీ చట్టం కింద నేరంగానే గుర్తించారు. సెప్టెంబర్ వరకు 75,800 సైబర్ మోసాలపై కేసులు నమోదైనట్టు కేంద్ర ఐటీ మంత్రి చెప్పారు. ఈ కేసులకు సంబంధించి సుమారు 1,000 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు వెల్లడించాలంటే
తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో హర్యానా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. గతేడాది జరిగిన అతిపెద్ద మోసాల్లో ఒకటి సోషల్ ట్రేడ్ మోసం. 3,700 కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టారు. 7 లక్షల మంది ప్రజలను మోసం చేసిన సోషల్ ట్రేడ్ స్కామ్కు సంబంధించి కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఆధార్ లింకుల పేరిట ఓటీపీలు తెలుసుకుని కోట్లాది రూపాయలను మోసం చేశారు. కొద్ది నెలల క్రితం షాడో బ్రోకర్స్ ముఠా తలపెట్టిన వన్ హా క్రైమ్ భీకరి దాడి సుమారు 175 దేశాలను గడగడలాడించింది. నాటి వన్ హా కై దాడి ఉత్తర కొరియా పుణ్యమేనని అమెరికాకు చెందిన హోంల్యాండ్ భద్రతా విభాగం చెప్పింది. వన్ హా క్రైని తలపించే రీతిలో బ్యాడ్ ర్యాబిట్ రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో పెను సంచలనం సృష్టించింది. భారత్లో ఆధార్ను అనుసంధానం చేయడం తప్పనిసరి కావడంతో కొన్ని నకిలీ వెబ్ పోర్టల్స్ డేటాను సేకరించి క్షణాల్లో ఖాతాల్లోని డబ్బును దారి మళ్లిస్తున్నాయి. విండోస్, లైనెక్స్, ఏపిల్ సహా అన్ని ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్స్ మనల్ని కాపాడలేవని వైరస్ దాడులతో అర్థమైపోయిందని నార్టన్ నివేదిక స్పష్టం చేసింది. అనధికారిక లెక్కల ప్రకారం సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉందని సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సంస్థ సిమాంటిక్ వెల్లడించింది. భారత్ ఐటీ చట్టాన్ని 2000 సంవత్సరంలో రూపొందించారు. 2008లో దీన్ని కొన్ని సవరణలు చేశారు. 2009 ఫిబ్రవరి 5న చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 2009 అక్టోబర్ 27 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 2016లో బిల్లులు 3 ద్వారా మరో సవరణ తీసుకొచ్చారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలనే నిబంధనను సవరించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మార్చారు. చట్టంలో 13 చాప్టర్లు, 90 సెక్షన్లున్నాయి. ఐటీ చట్టం చాలా పటిష్టంగా రూపొందించిన దానిపై అవగాహన కొరబడి, శాస్త్రీయ శిక్షణ అవగాహన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొరబడి చాలా కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయి. దర్యాప్తు సిబ్బంది ఆధీనంలో ఆధునిక పరికరాలు లేకపోవడంతో దర్యాప్తులో భాగంగా ప్రైవేట్ ఏజెన్సీలపై ఆధారపడాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా ఐటీ సంబంధిత కేసుల దర్యాప్తునకు తోడ్పడే రీతిలో పరిశోధనా కేంద్రాల ఏర్పాటు చాలా అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలిదశలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ సీసీఏ ఆధ్వర్యంలో సైబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ పనిచేస్తున్నాయి. 1908 పౌర పరిపాలనా చట్టం మాదిరిగానే సివిల్ కోర్టులకున్న అధికారాలను ఈ ట్రిబ్యునల్స్కు ఉంటాయని ఐటీ చెబుతోంది. ప్రతిపాదన పోలీస్ స్టేషన్కు అనుబంధంగా సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు డాటా రక్షణ భద్రతా చట్టం 2017 పూర్తి స్థాయిలో
త్వరలో అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ రూల్స్ 2011 ఎస్పీడీఐ రూల్స్ కు ఇది విస్తృత పరిధిని ఏర్పాటు చేయబోతోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలను సమన్వయ దృష్టితో విశ్లేషణ చేసి తగిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ సెంటర్, ఎన్సీఐఐపి డేటా ప్రైవసీ అండ్ ప్రొడక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతుంది. న్యాయపరంగా, విధానపరంగా, వ్యవస్థీకృత పరంగా గట్టి చట్టాలను రూపొందించే అమల్లోకి తెచ్చేందుకు సైబర్ నేరాల నియంత్రణలో దిట్టాగా ఉన్న 15 దేశాలతో భారత్ సమాచారాన్ని పంచుకుంటోంది. నేషనల్ ఈ గవర్నెన్స్ ఆధ్వర్యంలో సైబర్ సురక్షిత్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు, బాలలపై సైబర్ నేరాల సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కేంద్రం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి ఐటీ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ ఆధారంగా ఉన్నాయి. త్వరలో ఈ ఎఫ్ఐఆర్లకు అవకాశం కల్పించనున్నారు. హ్యాకింగ్లకు ఆస్కారం లేని క్వాంటా అంతర్జాల సృష్టిలో ఇప్పటికే చైనా ముందంజలో ఉంది. సైబర్ సైనికుల రూపకల్పనలో ఇజ్రాయెల్ వ్యాపార లావాదేవీలకు ఎలాంటి ముప్పు లేని రీతిలో రక్షణ చర్యలతో సాఫ్ట్వేర్లను రూపొందించడంలో ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. వాటి నుంచి గుణపాఠాలను నేర్చుకుని భారత్ డిజిటల్ అఘాధాన్ని పూడుస్తూనే మరోపక్క ప్రజలకు గట్టి భరోసా ఇవ్వాల్సిందే. అంతర్జాల నేరాలు ఇంతింత అవుతున్న తరుణంలో భిన్న సంస్థలు, వ్యవస్థలు మధ్య సమన్వయం అనివార్యం. ఆన్లైన్ లావాదేవీల విశ్వసనీయతకు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఎక్కడా ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కాపాడాల్సిన బృహత్తర బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇంటి నుంచే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం అందరికీ చేరువైంది. డిజిటల్ వ్యవహారాలు పెరగడంతో వాటి ఆధారంగా జరుగుతున్న మోసాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి అక్రమ ఆన్లైన్ లావాదేవీలతో డబ్బు కాట్ చేస్తున్న సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఫలితంగా చాలా మందికి ఆన్లైన్ అంటేనే భయం పట్టుకుంది. ఖాతాదారులకు ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలపై ఉన్న అనవసర భయాలు పోగొట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. ఖాతాదారుల నష్టభయాన్ని తగ్గించేందుకు మోసపూరిత లావాదేవీల్లో గరిష్ట బాధ్యతను పరిమితం చేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. డెబిట్ క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇలా బ్యాంకింగ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు. వీటితో పాటే ఖాతాదారుల రహస్య సమాచారాన్ని తస్కరించి వారి ఖాతాలను నిలువ దోపిడీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఎక్కువ అవుతున్నారు. చాలా సందర్భాల్లో ఖాతాదారులు తాము నష్టపోయినప్పటికీ అటు బ్యాంకులకు, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. ఇలా ఊరుకుండటంతోనే వారు మరింత మందిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్బీఐ ఇటీవల తీసుకొచ్చిన మార్గదర్శకాల్లో మోసపూరిత లావాదేవీల సందర్భంలో బ్యాంకులు
ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు ఉంటుందనే విషయంలో స్పష్టతనిచ్చింది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ. ఇమేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.